కానీ క్వశ్చన్స్ కానీ ఉన్నాయా? నిన్న మనం అప్లికేషన్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద టూ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, ఈ రెండింటి గురించి డిస్కస్ చేసాం. ఇంకా యా మళ్ళీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్, దానికి సంబంధించి అంటే ఆ స్ట్రక్చరల్ డిజైన్తో వెళ్ళడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఆ పాయింట్ కూడా డిస్కస్ చేసాం. సో వాటికి సంబంధించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? ఆన్లైన్ వాళ్ళకి కానీ క్లాస్ రూమ్ వాళ్ళకి కానీ ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయా? ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, మళ్ళీ అడ్వాంటేజెస్ ఆఫ్ క్రియేటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ స్ట్రక్చర్స్. ఓకే, డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, సి లెట్స్ రివైజ్ ఫర్ ఎ వైల్. లాస్ట్ క్లాస్లో అప్లికేషన్ అండ్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ అడ్వాంటేజెస్ డిస్కస్ చేసాం. సో అప్లికేషన్ ఇస్ సెట్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. సో అప్లికేషన్ కంటైన్స్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఇన్ ఇట్. ఓకే, వీ విల్ క్రియేట్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ ఇన్సైడ్ అప్లికేషన్. ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు క్రియేట్ అప్లికేషన్. ఆఫ్టర్ దట్ వీ క్రియేట్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ ఇన్సైడ్ అప్లికేషన్. అండ్ నెక్స్ట్ లెవెల్ ఈజ్ whenever we are creating an application, ante mana application create chese appudu we need to come up with a proper foundation. ante etla ante future lo mana application nu easy ga enhance cheskune ela undali, ela undali, easy ga enhance chese ela undali. ante future lo edanna kotta ga manam extend cheyalanukondi mana application ni, appudu malli anni scratch nunchi create cheskuntaru avasala panundukudu. etla undalante ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన కాంపనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రీయూజ్ చేసుకునేలా ఉండాలి. న్యూ ఎక్స్టెన్షన్లో ఏదైతే న్యూ ఎక్స్టెన్షన్ ఉందో దాంట్లో రీయూజ్ చేసుకునేలాగా మనం ఇప్పటి ఫౌండేషన్ కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. సో అట్లా చేయాలి అంటే దెన్ వీ డిస్కస్డ్ దాట్ వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అన్ ఆర్కిటెక్చరల్ డిజైన్ టు హ్యావ్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్. అంటే ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఒకటి సెటప్ చేసుకోవాలి, దాని మీద కనెక్టెడ్గా ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనేది ఒకటి సెటప్ చేసుకోవాలి, వన్ ఆర్ మోర్ ఇంప్లిమెంటేషన్స్ అంటే. సో ఇప్పుడు ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ దేనికోసం, దాని పర్పస్ ఏంటి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ పర్పస్ ఏంటి, దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఏమని, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ పర్పస్ ఏంటి, మన మన హోల్ ఎంటైర్ బిజినెస్లో, ఎంటైర్ బిజినెస్లో ఉండే కామన్ ఫంక్షనల్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో, కామన్ అంటే ఏంటంటే ఎక్కడైనా వాడుకోగలిగింది. సో త్రూఅవుట్ ద బిజినెస్ ఎక్కడైనా యూజ్ చేసుకోగలిగిన ఫంక్షనల్ ఫీచర్స్ ఏముంటాయో, ఫంక్షనల్ కాంపనెంట్స్, వాటిల్ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లో పెట్టుకోవాలని నేర్చుకున్నాం. అలాగే స్పెసిఫిక్గా ఒక లైన్ ఆఫ్ బిజినెస్కి మాత్రమే సంబంధించిన ఫంక్షనల్ కాంపనెంట్స్ కావాలంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లో క్రియేట్ చేసుకోవాలి. సో నేను డయాగ్రామ్ కూడా డ్రా చేశాము. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ వీ హ్యావ్ డ్రాన్. ఏమని, ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాం, దాని మీద మళ్ళీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ పెడతాం. సో ఫ్రేమ్వర్క్ అప్లికేషన్లోనేమో కామన్ ఫీచర్స్ ఉంటాయి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్లోనేమో స్పెసిఫిక్ ఫంక్షనల్ ఫీచర్స్ ఉంటాయని డిస్కస్ చేసి. ఓకే, సో కామన్ ఫంక్షనాలిటీస్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ టు వేరియస్ డిఫరెంట్ అప్లికేషన్స్, దాట్ అప్లికేషన్ ఇస్ సెట్ టు బి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఇలాంటి కామన్ ఫంక్షనాలిటీస్ని హోల్డ్ చేసే అప్లికేషన్ని ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంటాం. మనం ఏ బిజినెస్ కోసమన్నా అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, ఫస్ట్ మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ సెట్ చేసుకోవాలి, దాని తర్వాత మనం ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. సో కానీ వీ హావ్ డిస్కస్ సమ్ అడిషనల్ పాయింట్. ఏంటి, ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ ఉంది కదా, మనం పెగా ప్లాట్ఫామ్ కొన్నప్పుడు మన అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి తీసుకుంటాం, దీని మీద మన అప్లికేషన్స్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు పెగాలోకి లాగిన్ అవ్వడానికి డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ వస్తాయి, administrator@pega.com, పాస్వర్డ్ వచ్చేసి ఇన్స్టాల్. అది లాగిన్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ టేక్ అస్ టు ఏ బిల్ట్ ఇన్ అప్లికేషన్. ఏంటిది అది, ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్వర్క్ ఇన్స్టాల్. దాని పేరు పెగా ప్లాట్ఫామ్. దాని పేరేంటి, పెగా ప్లాట్ఫామ్ అనొచ్చు, పెగా రూల్స్ అనొచ్చు. సో ఈ పెగా ప్లాట్ఫామ్ అనేది ఒక అప్లికేషన్, మళ్ళీ పెగా ప్లాట్ఫామే ఒక అప్లికేషన్ లాంటి.
ఈ పెగా ప్లాట్ఫామ్ అనే అప్లికేషన్ లో ఏముంటాయంటే రీయూజబుల్ కాంపనెంట్స్ ఉంటాయి. ఏముంటాయి? రీయూజబుల్ అంటే మనం పెగా ప్లాట్ఫామ్ బ్యాంకింగ్ కోసం కొన్ని బ్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ పెడుతున్నాం అనుకోండి, దానికి సంబంధించిన రీయూజబుల్ కాంపనెంట్స్ కొన్ని దొరుకుతాయి అక్కడ. ఇన్సూరెన్స్ కి సంబంధించినవి కొన్ని. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బిజినెస్ దట్ యు ఓన్, దిస్ ప్లాట్ఫామ్ కంటైన్స్ మెనీ కామన్ ఫీచర్స్. పెగా ప్లాట్ఫామ్ లో చాలా కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇలా కామన్ ఫంక్షనాలిటీస్ ని పెగా ప్లాట్ఫామ్ అనే అప్లికేషన్ హోల్డ్ చేస్తుంది కాబట్టి పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్సో వన్ ఫ్రేమ్ వర్క్ అప్లికేషన్ అని చెప్తున్నాం. పెగా ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్సో వన్ ఫ్రేమ్ వర్క్. కాకపోతే దీన్ని ఏమంటారు అంటే ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్ వర్క్. మ్యూట్ చేయండి, మీ నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, రిపీట్ చేయొద్దు, పర్వాలేదు. ఎంటర్ప్రైజ్ ఫ్రేమ్ వర్క్ అంటాం. దాని మీద మన బిజినెస్ కోసం క్రియేట్ చేసే ఫ్రేమ్ వర్క్ ని బిజినెస్ ఫ్రేమ్ వర్క్ అంటాము. దాని మీద మన బిజినెస్ లో ఉన్న లైన్ ఆఫ్ బిజినెస్ ని క్రియేట్ చేసే అప్లికేషన్స్ ని ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ అంటారు. దట్స్ హౌ వి విల్ క్రియేట్. ఆల్రెడీ వెరీ బాటమ్ లేయర్ ఉంది. ఆల్రెడీ వెరీ బాటమ్ లేయర్ అనేది బిల్టిన్. బిల్టిన్ అనే దానికి ఓఓటీబీ అని వాడతాం. టెర్మినాలజీ ఏం వాడతాం? ఓఓటీబీ స్టాండ్స్ ఫర్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఏంటంటే ఆల్రెడీ సిస్టమ్తో పాటు వచ్చినాయి, వాటిల్ని ఓఓటీబీ ఫీచర్స్ అంటాం. సో దాని తర్వాత దాని మీద మనం క్రియేట్ చేసుకునే బిజినెస్ ఫ్రేమ్ వర్క్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. సో ఇది ఇంతవరకు చెప్పాను నేను. లాస్ట్ క్లాస్లో మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. వీఆర్ గెటింగ్ రెడీ టు క్రియేట్ అన్ అప్లికేషన్ ప్రాక్టికల్లీ. ప్రాక్టికల్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి మనం రెడీ అవుతాం, అంతే కదా? ఓకే, లుక్ ఎట్ హియర్ నౌ. ఐల్ టేక్ వన్ వర్డ్ డాక్యుమెంట్, బ్లాంక్ డాక్యుమెంట్. ఓకే, సో హియర్ యూ గో నౌ. Okay. Okay, I'll go this with this all the time. Here you go now. ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అంటే దానికి ఏమేం పారామీటర్స్ ఉంటాయి? మెయిన్గా అప్లికేషన్ నేమ్ ఉంటుంది. మనం ఒక నేమ్ ఇవ్వాలి దానికి. మనం జనరల్గా డిస్ప్లేలో ఎలా కనపడాలో ఆ నేమ్ ఇస్తాం. సిస్టమ్ ఏం చేస్తుంది అంటే డిస్ప్లే నేమ్ని బట్టి ఐడి జనరేట్ చేస్తుంది. నేను చెప్పాను కదా, మనం క్రియేట్ చేసేదానికి దేనికైనా డిస్ప్లే నేమ్ ఒకటి ఉంటుంది, ఐడి ఒకటి ఉంటుంది. ఐడి అనేది సిస్టమ్ పర్పస్ కోసం, డిస్ప్లే నేమ్ మనం చూసుకోవడానికి జస్ట్. సో తర్వాత ఆ అప్లికేషన్కి ఎలాంటి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసుకోవాలి, ఏ నేమ్తో అనేది మనం ఇవ్వాలి. తర్వాత ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వాలి. ఆర్గనైజేషన్ గురించి నేను చెప్తా తర్వాత. ఓకే, క్లియర్ ఎవ్రీవన్? ఇప్పుడు చూడండి, సో వీఆర్ నౌ ప్రాక్టికల్లీ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్ విచ్ ఈస్ ఆఫ్ టైప్ ఫ్రేమ్ వర్క్. ఇంకో పారామీటర్ ఉంది, అప్లికేషన్ స్ట్రక్చర్ అంటారు. ఏమంటారు? అప్లికేషన్ స్ట్రక్చర్. మనం అంటున్నాం కదా టైప్ అని, అప్లికేషన్ టైప్ అని, అదే స్ట్రక్చర్. అంటే ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్? ఎఫ్డబ్ల్యూనా, ఐఎంపిఎల్? ఎఫ్డబ్ల్యూ స్టాండ్స్ ఫర్ ఫ్రేమ్ వర్క్, ఐఎంపిఎల్ స్టాండ్స్ ఫర్, అంటే మనం క్రియేట్ చేసేటప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఫ్రేమ్ వర్క్ గా వాడాలనుకుంటున్నారా, ఇంప్లిమెంటేషన్ గా వాడాలనుకుంటున్నారా అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఎలా వాడాలనేది మన ఇష్టం, అర్థమైందా? మన రిక్వైర్మెంట్ బట్టి మనం వెళ్ళాలి. ఈ రోజే క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ రోజే ఫస్ట్ క్లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే, ఈ రోజే ఫస్ట్ క్లాస్ కనుక అయితే మేబీ మీకు ఇవన్నీ ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, మీరు నిన్నటి వీడియో చూడాలి. ఓకేనా? కానీ ప్రాక్టికల్ ఏదో కొంత అయితే అర్థం అవడానికి ఛాన్స్ ఉంది, ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఓకే, ఎవ్రీవన్ క్లియర్? విల్ స్టార్ట్ అవర్ ప్రాక్టికల్ పార్ట్ నౌ. మీరందరూ పెగా ఇన్స్టాల్ చేశారా? ఇంకా ఎవరైనా చేయాల్సిన వాళ్ళు ఉన్నారా? పెగా ఇన్స్టాలేషన్ పెండింగ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆన్లైన్లో అయినా రిప్లై ఇవ్వండి, చాటింగ్ విండోలో చెప్పండి. క్లాస్ రూమ్లో 1, ఇంకెవరున్నారు? 2, 3. ఇన్స్టాల్ చేయాల్సిన వాళ్ళ గురించి అడిగాను, ఇంకా చెయ్యని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. క్లాస్ రూమ్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు అంతే. సో ఇన్స్టాలేషన్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయండి? నేను చెప్పాను కదా, వీకెండ్కే కంప్లీట్ చేసి ఉండాలి. నేను ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు అడ్మిన్ టీమ్తో మాట్లాడి, అడ్మిన్ నెంబర్ ఉందిగా మీ దగ్గర, 9652 53 నెంబర్, అడ్మిన్ టీమ్తో మాట్లాడి డీటెయిల్స్ తీసుకొని ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయండి. ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ క్లాసెస్ నుంచి ఉన్నవాళ్ళు యూ షుడ్ ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాలేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే అడ్మిన్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి. అడ్మిన్ టీమ్ నెంబర్ ఇది. కాంటాక్ట్ అయితే వాళ్ళు చెప్తారు ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసేసేయాలి ఎట్ పరిస్థితుల్లో. ఓకే, ఆల్రెడీ లేట్ అయింది, నేను వీకెండ్కే కంప్లీట్ చేయమన్నా. చాలామంది చేస్తారు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంటే చేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఏంటిది?
దీనికి సంబంధించి ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ని అలాగే ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ని క్రియేట్ చేస్తాం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ని క్రియేట్ చేసుకుని వెళ్తాం. ఓకే, సో ఈ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఫస్ట్ క్రియేట్ చేస్తాం, తర్వాత దాని మీద ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ క్రియేట్ చేస్తాం. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? సో ఈ ఇన్సూరెన్స్ లో మనం స్పెసిఫిక్ గా ఆటో ఇన్సూరెన్స్ మీద వర్క్ చేద్దాం. దేని మీద? ఆటో ఇన్సూరెన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి కదా, అట్లా ఆటో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, హోమ్ ఇన్సూరెన్స్ అని మనం ఆటో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసుకొని ఆటో ఇన్సూరెన్స్ కి సంబంధించి ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, విల్ బి డూయింగ్ దట్ నౌ. ఓకే, సో మీకు ఎప్పుడైనా ఒక టాపిక్ మీద వర్క్ చేసేటప్పుడు, థియరీ అయిపోయినాక ప్రాక్టికల్ చేసేటప్పుడు, ఆ ప్రాక్టికల్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ అవన్నీ తీసుకొని ఆ స్క్రీన్ షాట్స్ అన్ని నేను డాక్యుమెంట్ చేస్తూ వెళ్తా. మీరు క్లాస్ ఇక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రాక్టికల్ చేయకూడదు, ఎస్పెషల్లీ ఆన్లైన్ వాళ్ళకి చెప్తున్నా. క్లాస్ రూమ్ ఎవరు ల్యాప్టాప్ ఓపెన్ చేయలేదు కాబట్టి నో ఇష్యూస్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్యారలల్ గా ప్రాక్టీస్ చేయకూడదు. క్లాస్ జరిగేటప్పుడు, ప్రాక్టికల్ జరిగేటప్పుడు యూనిట్ టు అండర్స్టాండ్, అంటే దాన్ని చూడాలి, మీరు అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవడానికి ఏం ట్రై చేయొద్దు. మీరు యాక్సెస్ చేస్తూ ఉంటే మల్టిపుల్ టైమ్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నావిగేషన్స్ గుర్తుండిపోతాయి మీకు. ఓకేనా, ఎక్కువ సార్లు చేసినప్పుడు గుర్తుంటాయి. సో ఆ టాపిక్కి సంబంధించిన రిక్వైర్మెంట్ మీరు నోట్స్లో రాయాలి. జనరల్గా క్లాస్ జరిగేటప్పుడు మీరేమి నోట్స్ రాయవలసి లేదు, అన్లెస్ విత్ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ యూ వాంట్ రైట్ 1 or 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. తప్ప చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్స్ రాయొద్దు, ఎందుకంటే మీరు ఫుల్ ఫోకస్తో వినాలి. క్లాస్ వింటే అర్థమైద్ది. ఓకే, మీరు వినేటప్పుడు రాయడానికి ట్రై చేశారనుకోండి, రాసే దాంట్లో వినడం మర్చిపోతారు నెక్స్ట్ పాయింట్, కాబట్టి మీరు ఏం రాయదు, నేను చెప్పింది వరకు రాయండి చాలు. సో మన నోట్స్లో టాపిక్ నేము, దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అట్లా రాపిస్తామండి మీ చదువు. అంటే అన్ని టాపిక్స్, అన్ని రిక్వైర్మెంట్స్ ఎండ్ ఆఫ్ ద డే మీ దగ్గర నోట్స్లో ఉంటాయి అన్నమాట. అర్థమైందా? నేను రిక్వైర్మెంట్ అనేది ఎప్పుడు డాక్యుమెంట్లో రాయను, రిక్వైర్మెంట్ ఎప్పుడు డాక్యుమెంట్లో రాయను. 1 or 2 days మాత్రమే రాస్తాను, ఫర్దర్గా రాయను. రిక్వైర్మెంట్స్ ఎప్పుడు మీరే రాయాలి నోట్స్లో. కాబట్టి ఆ రిక్వైర్మెంట్ రాసేటప్పుడు మీకు క్లారిటీ వస్తుందని మీ చదువు రిక్వైర్మెంట్ రాపిస్తాను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీవన్ యూ హ్యావ్ టు టేక్ యువర్ నోట్స్. ఆన్లైన్లో ఉన్న వాళ్ళైతే మీ ల్యాప్టాప్లో ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి పెట్టుకొని ఆ డాక్యుమెంట్నే బుక్గా వాడండి. ఓకే, సో మీ నోట్స్ తీసుకొని రిక్వైర్మెంట్ అయితే రాయాలి. క్రియేటింగ్ న్యూ అప్లికేషన్. ఓకే, మీరు హెడ్డింగ్ ఏం పెడతారంటే వర్కింగ్ ఆన్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ ఇలా పెట్టుకోండి. యు ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ ఎన్విరాన్మెంట్, పెగా రూల్స్ ప్రాసెస్ కమాండ్ ఎన్విరాన్మెంట్. దాని తర్వాత క్రియేటింగ్ న్యూ అప్లికేషన్ అనేది కూడా హెడ్డింగ్, ఇట్లా రెండు హెడ్డింగ్స్ పెట్టు. వర్కింగ్ ఆన్ పెగా రూల్స్ ప్రాసెస్ కమాండర్, దాని తర్వాత క్రియేటింగ్ న్యూ అప్లికేషన్. ఒక కొత్త అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకుంటారు. ఓకే, దాని తర్వాత రిక్వైర్మెంట్ రాదు. సో రిక్వైర్మెంట్ ఏం రాస్తారంటే, సెటప్ ఎ న్యూ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, సెటప్ ఎ న్యూ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఫర్ అన్ ఇన్సూరెన్స్ బిజినెస్, ఫర్ అన్ ఇన్సూరెన్స్ బిజినెస్. నోట్స్ తేని వాళ్ళు ఫోన్లో ఉన్నా రాసుకోండి, ఊరికే కూర్చోవద్దు. ఎంత బ్యాచ్ నెంబర్? ఇది 615 కదా. మీ డాక్యుమెంట్ నేమ్ ఓకే, 11 AM కదా, 11 AM March 05. ఇట్లా ఉంటుంది డాక్యుమెంట్ నేమ్, డేట్ తో ఉంటుంది. ఓకేనా, సెటప్ న్యూ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్
ఫర్ అన్ ఇన్సూరెన్స్ బిజినెస్. ఇంతే, మీరు ఇంతకు మించి ఏం రాయాల్సిన పని లేదు. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఫర్దర్ ఎనీథింగ్. సో అది రిక్వైర్మెంట్ అయిపోయింది, రాశారు. యూ నీడ్ టు లుక్ ఇన్ టు ద ల్యాప్టాప్, ఏం చేయాలి మనం. ఓకే, నేను ఈ పాయింట్స్ ఇక్కడ కూడా యాడ్ చేస్తాను. ఐ విల్ యాడ్ దిస్ పాయింట్స్ హియర్ యాస్ వెల్. సో వైల్ క్రియేటింగ్ అన్ అప్లికేషన్ మనం ఏం చేయాలి? వైల్ క్రియేటింగ్ అప్లికేషన్ వీ నీడ్ టు అప్లికేషన్ బిలో ఆర్ ద పారామీటర్స్ వీ నీడ్ టు కన్సిడర్. ఏం పారామీటర్స్? ఫస్ట్ అప్లికేషన్ నేమ్ అనేది ఒకటి అనుకోవాలి, ఏదో ఒకటి, ఏదో ఒక బిజినెస్ అప్లికేషన్. ఆపరేటర్ ఐడి, ఆర్గనైజేషన్ నేమ్, అప్లికేషన్ స్ట్రక్చర్, ఇట్లా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఈ పారామీటర్స్ అన్ని ఫాలో అవ్వాలి. సో ఇంకా ఇంకా మీరేం రాయొద్దు. ఓకే, వీ కెన్ క్రియేట్ అన్ అప్లికేషన్ బై యూజింగ్ అప్లికేషన్ విజార్డ్, బై యూజింగ్ న్యూ అప్లికేషన్. ఇది ఒక విజార్డ్ ఉంది, ఈ విజార్డ్ ని రన్ చేసి మనం క్రియేట్ చేయాలి. సో పెగా మొత్తం నావిగేషన్స్ ఉంటాయి, బట్ ఏది చేయడానికి ఏ నావిగేషన్స్ ఫాలో అవ్వాలన్నది మీకు నిదానంగా వచ్చేస్తుంది. సో వీ కెన్ క్రియేట్ అన్ అప్లికేషన్, ఎ న్యూ అప్లికేషన్ బై యూజింగ్ న్యూ అప్లికేషన్ విజార్డ్. విజార్డ్ పేరే న్యూ అప్లికేషన్. దీన్ని రన్ చేయాలంటే ఫస్ట్ టైం కదా. ఓకే, ఐ విల్ రైట్ డౌన్ వన్ నోట్. ఓకే, ఇక్కడ కాదు. ఓకే, నోట్. టు క్రియేట్ ఎనీ అప్లికేషన్ ఆన్ పెగా, ఎనీ అప్లికేషన్ ఆన్ పెగా, వి ఆల్వేస్ యూజ్ ద డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఏంటవి? ఆపరేటర్ ఐడి వచ్చేసి administrator@pega.com. పాస్వర్డ్ వచ్చేసి అన్ని లోవర్ కేస్ లో ఉంటాయి, ఇన్స్టాల్. ఓకే, ఆల్ లోవర్ కేస్. అర్థమైందా? సో ఈ డీటెయిల్స్ వాడే, అంటే మీరు ఎప్పుడు ఏ అప్లికేషన్ క్రియేట్ చేసినా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి, ఇదే క్రెడెన్షియల్స్ వాడతాం. మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేసిన దాంట్లోకి లాగిన్ అయ్యి ఇంకో అప్లికేషన్ చేయము. ఎప్పుడు ఏ అప్లికేషన్ క్రియేట్ చేయాలన్నా మనం వాడే క్రెడెన్షియల్స్ ఏంటి? ఇవే క్రెడెన్షియల్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నౌ లాగిన్ టు పెగా యూజింగ్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ వాడి లాగిన్ అవుతారు మీరు. ఓకే, ఐ విల్ షో యూ హియర్. administrator@pega.com. పాస్వర్డ్ కనపడదు కానీ అక్కడ మీకు తెలుసు. పాస్వర్డ్ ఏంటి? ఇన్స్టాల్ అనేది పాస్వర్డ్. ఓకే, లాగిన్ అయ్యారు. సో ఇప్పుడు లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ టాప్ లెఫ్ట్ లో అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్ అనేది కదా, దీన్ని అప్లికేషన్ మెనూ అంటారు. సో ఇక్కడ క్లిక్ చేసి న్యూ అప్లికేషన్ అని సెలెక్ట్ చేసాం అనుకోండి, దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఎ విజార్డ్ టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. ఇట్ విల్ స్టార్ట్ ఎ విజార్డ్ టు క్రియేట్ న్యూ అప్లికేషన్, ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయడానికి విజార్డ్ స్టార్ట్ చేస్తుంది. సో ఆన్ టాప్ లెఫ్ట్ క్లిక్ ఆన్ అప్లికేషన్, క్లిక్ ఆన్ అప్లికేషన్ పెగా ప్లాట్ఫామ్. ఇట్ ఓపెన్స్ అప్లికేషన్ మెను, అప్లికేషన్ మెను, దెన్ చూస్ వాట్, చూస్ న్యూ అప్లికేషన్. ఇది నావిగేషన్ దట్ వీ నీడ్ టు ఫాలో. సో ఐఎమ్ గోయింగ్ టు డూ ద సేమ్, జస్ట్ లుక్ ఎట్ హియర్, పెగా ప్లాట్ఫామ్, న్యూ అప్లికేషన్. సో ఐఎమ్ గోయింగ్ గివ్ ది స్క్రీన్ షాట్ హియర్. అర్థమైందా? సో న్యూ అప్లికేషన్ అని ఈ నావిగేషన్ ఫాలో అవుతారు. ఓకే, విల్ గో విత్ దిస్ నావిగేషన్, న్యూ అప్లికేషన్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్నారా? ఎవ్రీ వన్, మీకైతే ఇన్ని ఆప్షన్స్ రావు ఇక్కడ, ఎందుకంటే నేను చాలా అప్లికేషన్స్ క్రియేట్ చేసి పెట్టాను కదా ఈ పాటికి, నాకు చాలా ఆప్షన్స్ వస్తుంది. మీకు వచ్చేది ఒకటే ఒక ఆప్షన్ వస్తుంది, ఏమని? బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. నేను చెప్తాను, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే పెగా ప్లాట్ఫామ్ మీద మీ ఓన్ గా ఒక అప్లికేషన్ పెడుతున్నారని అర్థం, వేరే ఇంకే అప్లికేషన్ మీద కాదు, పెగా ప్లాట్ఫామ్ అప్లికేషన్ మీద మన అప్లికేషన్ పెడుతున్నమాట. ఓకే, నేను మళ్ళీ దాని గురించి. ఓకే, క్లిక్ ఆన్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ మీద క్లిక్ చేద్దాం. సారీ, కంటిన్యూ. ఇప్పుడు ఇక్కడ అడిగిద్ది మిమ్మల్ని ఏమని, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ క్లిక్ చేయగానే టీమ్ కాస్మోస్, కాస్మోస్ రియాక్ట్ యాక్చువల్గా 8.7 మనం వాడుతుంది. మనం ఏ వర్షన్ వాడుతున్నాం? ఈ రెండిటికి ఏంటంటే పెగా టూల్ ఏదైతే ఉందో, ఈ టూల్లో మనం ఏదైతే అప్లికేషన్ మోడల్, ట్రాన్సాక్షన్ మోడల్ డిజైన్ చేస్తామో దానికి సంబంధించిన యూఐ ఉంటుంది, ప్రీడిఫైన్డ్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేస్తా వెళ్తున్నాడు, అంటే కొంచెం బెటర్గా బాగా ఉండేలా చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ఓల్డ్ మోడల్ అనుకుందాం, ఇది కొంచెం న్యూ మోడల్.
ఈ న్యూ ఏదైతే ఉందో కాస్మోస్ రియాక్టర్ లేటెస్ట్, ఇది 8.7 నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ కాస్మోస్ రియాక్టర్ అనేది 8.7 నుంచి మొదలుపెట్టాడు. దీంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, దేర్ ఆర్ సో మెనీ. అంటే ఇప్పుడు కొత్తగా ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ రిపోర్ట్ చేసినప్పుడు ఫిక్స్ చేసి నెక్స్ట్ వర్షన్లో వదులుతాడు. ఈ యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇటు చేసిన చేంజెస్ కి చాలా ఇష్యూస్ ఉన్నాయి. దీంతో మనం స్టార్ట్ చేసాం అనుకోండి, మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు చాలా వర్క్ అరౌండ్స్ ఫాలో అవ్వాలి, మీకు చాలా ఇబ్బంది పడతారు. మీరు బెటర్ యూ డోంట్ గో విత్ దిస్. ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారనుకున్నారు కంపెనీలో, 99.99% మీరు ఎప్పుడు ఓల్డ్ వాటి మీదే వర్క్ చేస్తారు. ఇంత లేటెస్ట్గా కంపెనీస్ వచ్చేవి ముందుకి. ఇప్పుడు మీరు ఏదైనా ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యారనుకోండి, మనం 8.7 కదా వర్క్ నేర్చుకుంటున్నాము, 7.4, 8, 8.1, 2 వర్స్ట్ కేసులో 8.4 వీటి మీద వర్క్ చేస్తారు తప్ప 8.7, 8.8 Pega 23 మీద వర్క్ చేయరు. కానీ ఎంత తేడా ఉంటుంది ఈ వర్షన్స్ కంటే, చాలా మైన్యూట్ చిన్న చిన్న తేడాలు మాత్రమే ఉంటాయి. డెవలపర్గా మీకు అంత బాగా ఏం తేడాలు కనిపించవు, చిన్న చిన్నవి ఉంటాయి అక్కడక్కడ. మనం నేర్చుకునే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం 8.7 మీద వర్క్ చేస్తున్నప్పటికీ మీరు 8 ఇచ్చినా వర్క్ చేయగలుగుతారు, 7.4 ఇచ్చినా 7 ఇచ్చినా వర్క్ చేయగలుగుతారు, 8.8 మీద చేయగలుగుతారు, 23 కూడా చేయగలుగుతారు. సో పాస్ట్ వర్షన్స్, ప్రజెంట్, ఫ్యూచర్ వర్షన్స్ కూడా మీ అంతా మీరు వర్క్ చేయగలిగేలాగే మనం మాన్యువల్ ప్రాసెస్లు, విజార్డ్ ప్రాసెస్లు అన్నీ నేర్చుకుంటే అర్థమైందా? క్లియర్? విల్ గో విత్ థీమ్ కాస్మోస్. వాట్ ఇస్ దట్? థీమ్ కాస్మోస్. ఓకే, క్లిక్ ఆన్ థీమ్ కాస్మోస్. ఓకే, ఈ యూజర్ ఇంటర్ఫేస్ విజార్డ్ తీసుకుంది, దాంట్లో ఏముంటుంది అనేది కూడా మీకు తెలియదు, బట్ యూ జస్ట్ ప్రొసీడ్ ఫర్దర్. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ నేమ్ యువర్ అప్లికేషన్. ఏంటి మీ అప్లికేషన్కి ఏ నేమ్ ఇవ్వాలనుకోండి, డిస్ప్లే ఎలా కనిపించాలి. ఏదో ఒక బిజినెస్ వెండార్ పేరు చెప్పారనుకోండి, లెట్స్ ఏ IIFL అని చెప్పాను అనుకోండి. IIFL ఇది ఫైనాన్షియల్ కంపెనీ, ఇది పర్లేదు, ఏదో ఒకటి IIFL ఇన్సూరెన్స్ గ్రూప్ అని ఇచ్చా, IIFL ఇన్సూరెన్స్ గ్రూప్ అని ఇచ్చా. అంటే మన అప్లికేషన్కి డిస్ప్లే నేమ్ ఇది. ఈ మొత్తం నేమ్లో ఉంచి కొన్ని క్యారెక్టర్స్ని తీసుకొని అప్లికేషన్ ఐడి క్రియేట్ చేస్తుంది. యూజువల్గా ఫస్ట్ 7 క్యారెక్టర్స్ అలా తీసుకుంటుంది. ఎన్ని తీసుకుంటుంది? ఫస్ట్ 7 అలా తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ 7 క్యారెక్టర్, ఓ దట్స్ ఓకే. సో అప్లికేషన్ స్ట్రక్చర్ నేమ్. ఇప్పుడు మీరు క్రియేట్ అప్లికేషన్ ప్రొసీడ్ అవ్వచ్చు, కానీ అవ్వట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ మీకు క్లిక్ చేద్దాం. ఏం ఆప్షన్స్ ఉన్నాయో, అడిషనల్ గా ఈ ఆప్షన్ కాకుండా ఇంకేమున్నాయి అనేది చూద్దాం. క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. క్లిక్ చేశాను, ఇక్కడికి వచ్చింది. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అప్లికేషన్ స్ట్రక్చర్ అని ఒక ఆప్షన్ ఉంది. దాంట్లో ఫ్రేమ్వర్క్, ఇంప్లిమెంటేషన్ అని రెండు ఉంటే డిఫాల్ట్ గా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసేసింది? ఇంప్లిమెంటేషన్. దీన్ని బట్టి ఒకవేళ నేను అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ కి రాకుండా గనక క్రియేట్ అప్లికేషన్ అని ముందుకు వెళ్ళిపోయి ఉండుంటే ఏ అప్లికేషన్, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ క్రియేట్ అయి ఉండేది? ఇంప్లిమెంటేషన్ క్రియేట్ అయి ఉండేది. బట్ ఐ డోంట్ వాంట్ ఇంప్లిమెంటేషన్, ఐ వాంట్ ఫ్రేమ్వర్క్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? చూస్ అప్లికేషన్ స్ట్రక్చర్, అప్లికేషన్ స్ట్రక్చర్ యాజ్ ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ అని చూస్ చేసుకోండి. మనం క్రియేట్ చేయాలనుకుంటుంది ఏంటి మైండ్లో? ఫ్రేమ్వర్క్ కాబట్టి అది పెట్టుకున్న హైలైట్ చేసి ఐ విల్ గివ్ యూ స్క్రీన్ షాట్ సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ ఈస్ బీన్ టచ్డ్. ఓకే, దాని తర్వాత ఇప్పుడు చూడండి, మీరు అప్లికేషన్ ఐడి 8 క్యారెక్టర్స్ అని తీసుకుంది, IIFL ఇన్సూరెన్స్ గ్రూప్, IIFL INSU అని తీసుకుంది. అది మార్చాలంటే మార్చొచ్చు, ఎక్కువ క్యారెక్టర్స్ ఇవ్వకూడదు ఐడిలో. కానీ స్పేసెస్ లాంటివి ఏమి లేవు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ ఐడీస్కి మధ్యలో స్పేసెస్ ఉండవు. మీకు ఇప్పుడు స్టూడెంట్ ఐడి జనరేట్ చేశాను అనుకోండి, స్పేస్లు ఉంటాయా? స్పేస్లు ఎప్పుడూ ఉండవు. ఐడీస్ ఎప్పుడూ అంత కనెక్టెడ్గా ఉంటాయి అన్నమాట. అన్ని ఆల్ఫాబెట్స్, నెంబర్స్ అయినా ఆల్ఫాబెట్స్ అయినా మొత్తం ఎన్ని ఉంటాయి అన్ని కనెక్టెడ్గా ఉంటాయి, కానీ మధ్యలో స్పేస్ వచ్చేలాగా ఐడీలు ఉంటాయి. అట్లీస్ట్ అండర్ స్కోర్ ఉంటుంది, అట్లా ఉంటాయి తప్ప. సో మనం ఇచ్చిన దాంట్లో నుంచి ఫస్ట్ 8 క్యారెక్టర్స్ తీసుకొని పెట్టుకుంది. మీరు మార్చాలంటే మార్చొచ్చు, నేనేం మార్చట్లేదు, జస్ట్ మేక్ అన్ అబ్జర్వేషన్. మీరేం చేయాలి? జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. దాని తర్వాత ఇప్పుడు చూడండి, ప్రతి బిజినెస్ ఏదైనా కానీ ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది బిజినెస్కి. బిజినెస్కి ఏముంటుంది? ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనేది ఒక కంపెనీ, టాటా మోటార్స్ అనేది ఇంకో కంపెనీ. వీటన్నిటికీ హై లెవెల్ బిజినెస్ ఎంటిటీ ఒకటి ఉంటుంది, దాన్నే ఆర్గనైజేషన్ అంటాం. ఏంటో చెప్పండి, హై లెవెల్ బిజినెస్ ఎంటిటీ ఏంటి వాటి అన్నిటికీ?
టాటా గ్రూప్ రిలయన్స్ టాటా కంపేర్ గ్రూప్ ఉంది, రిలయన్స్ పెట్రోల్ ఉంది, ఓకే, అలాగే రిలయన్స్ జియో ఉంది. వీళ్ళందరికీ పైన పైన ఉన్న ఒకే ఒక సింగిల్ ఎంటిటీ ఏంటి? రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ ఇండస్ట్రీస్ అనేది ఆర్గనైజేషన్, దాని కింద డిఫరెంట్ డివిజన్స్ యూనిట్స్ అలా ఉంటాయి. ఆ స్ట్రక్చర్ తర్వాత చెప్తా. అంటే మనం ఏ బిజినెస్ అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నా, ఆర్గనైజేషన్ దేనికి సంబంధించిన చెప్పాలి. ఓకే, అట్లాగే టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంది, దాని కింద టాటా మోటార్స్ ఉంది, టాటా కమ్యూనికేషన్ ఉంది, టాటా టెలికా, టాటా మోటార్ ఇది ఉంది, టీసీఎస్ ఉంది, కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉంది, టాటా ఈఎల్ఎక్స్ఐ, ఇలా చాలా ఉన్నాయి. ఓకే, సో ఆర్గనైజేషన్ నేమ్ మనం కంపల్సరీ ఇవ్వాలి. సో ఈ ఈ పేరుతో ఒక ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ అయింది సిస్టమ్ లో. చూద్దాం, సిస్టమ్ ఏం చేసిందంటే ఆటోమేటిక్ గా ఒక ర్యాండమ్ నేమ్ జనరేట్ చేసింది ఆర్గనైజేషన్. ఓకే, సో పెగా హ్యాస్ జనరేటెడ్ ఏ ర్యాండమ్ నేమ్, ర్యాండమ్ నేమ్ టు ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ కు ఒక ర్యాండమ్ నేమ్ జనరేట్ చేసింది. వి వాంట్ టు గివ్ ఏ మీనింగ్ ఫుల్ నేమ్, వి వాంట్ టు గివ్ ఏ మీనింగ్ ఫుల్ నేమ్, ఏ మీనింగ్ ఫుల్ నేమ్, మీనింగ్ ఫుల్ నేమ్ ఇద్దాం మనం, తీసేద్దాం దాన్ని. ఓకే, రిమూవ్ ద ర్యాండమ్ నేమ్ అండ్ టైప్ ఐఐఎఫ్ఎల్ అనిద్దాం. ఏ ఐఐఎఫ్ఎల్ అనేది మీనింగ్ ఫుల్, ఐఐఎఫ్ఎల్ అనేది మీనింగ్ ఫుల్ కదా, తీసేసి ఇది డ్రాప్ డౌన్, ఇక్కడ ఏమి ఉండదు మనకి, మనకు కావాల్సింది ఐఐఎఫ్ఎల్ అని టైప్ చేయండి మాన్యువల్గా. మీరు ఇది ఎప్పుడైతే టైప్ చేసి ట్యాబ్ అవుట్ కొడతారో, మీరు ఇచ్చింది ఇక్కడ లేబుల్ ఐడి, ఇక్కడ వచ్చింది చూడండి. మీరు ఎప్పుడైతే టైప్ చేసి ట్యాబ్ అవుట్ కొడతారో, లేబుల్ నుంచి ఐడి తీసుకుంది. ఈ డివిజన్స్ యూనిట్స్ నేను తర్వాత చెప్తాను మీకు, డివిజన్స్ యూనిట్స్ ఐ విల్ టెల్ యూ లేటర్, అర్థమైందా? సో వి హావ్ గివెన్, ఇది లేబుల్, ఇది ఐడి. అప్లికేషన్ నేమ్కి ఇక్కడ ఐడి వచ్చింది, అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్కి లేబుల్, ఆర్గనైజేషన్ ఐడి. సో అది అలా వదిలేయండి. నౌ లెట్స్ ప్రొసీడ్ విత్ సేవ్. ప్రొసీడ్ విత్ వాట్? సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ బి బ్యాక్ టు ద సేమ్ సేవ్ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. మనం అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ క్లిక్ చేసిన స్క్రీన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ చెక్ చేసుకోండి మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఉన్నాయా లేదా. అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్ మేము మళ్ళీ క్లిక్ చేసి ఒకసారి లోపలికి వెళ్ళి చూసారనుకోండి, మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఉండాలి. ఉంటే వాట్ ఎవర్ యు హావ్ గివెన్ ఇస్ స్టికింగ్ దేర్. ఓకే, నౌ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే యూ క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. క్లిక్ ఆన్ క్రియేట్ అప్లికేషన్. ఐ విల్ క్రాస్ చెక్ వన్స్ అగైన్ ఆప్షన్స్ అన్ని ఉన్నాయా లేదా, కరెక్ట్ గా ఉన్నాయి. ఓకే, లేబుల్ అండ్ ఐడి కెన్ బి సేమ్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, ఇట్స్ నాట్, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ దట్ ఇట్ కెన్ బి డిఫరెంట్ యూజువల్లీ. ఓకే, క్రియేట్ అండ్ క్రియేట్ అప్లికేషన్. క్రియేట్ అప్లికేషన్ మీరు క్లిక్ చేశాక ఇట్ విల్ స్టార్ట్ రన్నింగ్. మీకు కొత్తలో 5 మినిట్స్ కూడా పట్టచ్చు ఇక్కడ. ఓకే, 5 మినిట్స్ టైం కూడా పట్టచ్చు, నాకైతే 1 మినిట్ టు 2 మినిట్స్ పట్టచ్చు. మీకు ఒకసారి ఫస్ట్ టైం మీరు ఇప్పుడే కదా చేస్తున్నారు, 5 మినిట్స్ టైం కూడా పట్టచ్చు. జస్ట్ యూ నీట్ టు వెయిట్ ఫర్ దిస్ అప్లికేషన్. అంటే ఇప్పుడు మనం అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. అప్లికేషన్ మాత్రమే క్రియేట్ అవుతుంది, కనెక్టెడ్గా చాలా క్రియేట్ అవుతాయి. మీకు స్లోగా తెలిసింది అన్ని, గోయింగ్ ఫార్వర్డ్ ఏమేమి క్రియేట్ అయి ఉంటాయి అనేది తెలిసింది. అప్లికేషన్ గాట్ క్రియేటెడ్ ఏమైంది ఇప్పుడు? అప్లికేషన్ గాట్ క్రియేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్, అండ్ ద విజార్డ్ ఈస్ ఆస్కింగ్ టు క్రియేట్ అన్ ఆపరేటర్ ఐడి. అన్ ఆపరేటర్ ఐడి, మీరు అప్లికేషన్ క్రియేట్ చేశారు కదా, మీ అప్లికేషన్కి ఒక ఐడి ఉండాలి కదా లాగిన్ అవడానికి, అది ఇచ్చుకోండి అంటుంది. ఏ ఫార్మాట్లో ఉంటుంది ఇది? ఈమెయిల్ అడ్రస్ అంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఫార్మాట్లోనే ఎంటర్ చేస్తాను. ఇప్పుడు నేనేంటి, డెవలపర్ కదా, నేను డెవలపర్ని, ఇది ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, నేను డెవలప్మెంట్ మీద వర్క్ చేస్తాను. నా ఐడి నేను ఇచ్చేది మీనింగ్ఫుల్గా దానికి తగ్గట్టుగా సెన్సిబుల్గా ఇస్తాను అనమాట. అంటే డెవలపర్ ఆపరేటర్ ఐడి ఫర్ మై ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఏ అప్లికేషన్? ఈమెయిల్ ఐడి ఫార్మాట్ కదా, @domain.com, iafl.com, iafl, అర్థమైందా? అట్లా అంటే ఈ మెయిల్ ఐడి ఉండాల్సిన పని లేదు. ఈ స్క్రీన్లో అడిగినప్పుడు ఆపరేటర్ ఐడిని ఈమెయిల్ ఐడి ఫార్మాట్లో అడిగింది, అందుకని నేను అలా ఇచ్చాను. ఈ devfw అని ఎందుకు ఇచ్చానంటే, నేను డెవలపర్ ఆపరేటర్ క్రియేట్ చేస్తున్నా ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఇదే మీరు రియల్ టైంలో ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు, ఒక ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, ఏదో ఒక క్లయింట్, ఓకే, టీసీఎస్ నుంచి ఇంకో క్లయింట్ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తారు నేను జనరల్గా. మీరు వెళ్ళేపాటికి అప్లికేషన్ అంతా అయిపోయి ఉంటుంది. మీరు ఎప్పుడు ఇలా స్క్రాచ్ నుంచి, అసలు ఇది మీ లైఫ్ టైంలో ఎప్పుడు చేయరు ఇప్పుడు మనం చేసేది, అదే మీరు అన్ని ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి కదా, నేర్చుకుంటున్నారు. మీరు వెళ్ళేపాటికి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కొంత డెవలప్మెంట్ కూడా జరిగిపోయి ఉంటుంది,
దాని మీద మళ్ళీ మీరు ఎన్హాన్స్మెంట్స్ అట్లాంటి కొన్ని స్క్రాచ్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్స్ కొన్ని ఎన్హాన్స్మెంట్స్ మీద వర్క్ చేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ పెగా అప్లికేషన్ లో లాగిన్ అయ్యి మీరు డెవలపర్గా వర్క్ చేయాలి అంటే మీకు లాగిన్ ఐడి కావాలిగా, అది మీ టీమ్ లీడర్ ఎవరో ఒకళ్ళు క్రియేట్ చేసి ఇస్తారు మీకు, లేదా మిమ్మల్ని చేసుకోమంటారు. దట్ ప్రాసెస్ యూల్ గెట్ లేటర్. మీ టీమ్ యూజువల్గా మీ టీమ్ లీడ్ క్రియేట్ చేసి ఐడి పాస్వర్డ్ మీకు ఇచ్చేస్తే, యూఆర్ఎల్ ఇచ్చేస్తే, యూఆర్ఎల్తో పెగా అప్లికేషన్ కనెక్ట్ అయ్యి లాగిన్ అయ్యి మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు. జనరల్గా ఐడి ఏముంటుందంటే, ఇప్పుడు మీరు టీసీఎస్లో జాయిన్ అయినప్పుడు మీకు ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తాడుగా వాడు, అట్లాగే టీసీఎస్ నుంచి ఒక క్లయింట్కి మీరు ప్రాజెక్ట్ క్లయింట్కి జాయిన్ అవుతారు ఇంటర్వ్యూ ఇచ్చేసి, ఆ క్లయింట్కి మళ్ళీ మీకు ఎంప్లాయీ ఐడి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్ ఐడి. దాని ఏమంటారు, ఆ క్లయింట్ ఐడి వాడతారు. మీ క్లయింట్ ఐడియే మీ ఆపరేటర్ ఐడి, ఎందుకంటే మనం చేసే ప్రతిదీ దీంట్లో ట్రాక్ అయింది, చూసుకోవచ్చు ఏది ఎవరు క్రియేట్ చేశారు, ఎప్పుడు క్రియేట్ చేశారు, ఏంటనేది చూడొచ్చు. మీ పేర్లు ఉన్నాయనుకోండి, మీ పేరుతోనే ఇంకోటి ఉంటాడు కదా. సో ఎంప్లాయీ ఐడితో అయితే, క్లయింట్ ఐడితో అయితే ఎవరు ఉండరు, అంటే ఏది ఎవరు క్రియేట్ చేశారు అనేది క్లారిటీగా తెలుస్తుంది. అందుకని మీ క్లయింట్ ఐడి ఉంటుంది. ఇలా ఎంటర్ చేసిన తర్వాత సో క్లిక్ ఆన్ యాడ్. మళ్ళీ యాడ్ అనేది మర్చిపోయారు అనుకోండి, మీరు యాడ్ క్లిక్ చేయడం మర్చిపోయి డన్ అన్నారు అనుకోండి, ఇదేం క్రియేట్ అవ్వదు. సో మేక్ షూర్ యూ డూ ఇట్ స్లోలీ. క్లిక్ ఆన్ యాడ్. ఆథర్స్ అనేది కదా, ఆథర్స్ మీన్స్ డెవలపర్. మెగాలో ఆథర్ అంటే ఏంటర్థం, డెవలపర్. ఇప్పుడు ఈ రెడ్ కలర్ లో మెసేజ్ వచ్చింది కదా, అదేం ఎర్రర్ కాదు, దాని గురించి మీరేం పట్టించుకోవాల్సిన. నౌ కాపీ దిస్ క్రెడెన్షియల్స్ ఇన్ టు ఏ నోట్ ప్యాడ్ అండ్ కీప్ ఇట్ విత్ యూ. ఓకే, పెట్టుకొని ఉంచుకోండి, తర్వాత వాడదాం వీటిని. ఇప్పుడేమి నేను లాగిన్ అవ్వట్లా అప్లికేషన్, నేను ఇక్కడ పెట్టుకొని ఉంచుకుంటున్నా. ఐ కెనాట్ రిమెంబర్ దిస్ పాస్వర్డ్. ర్యాండమ్ గా జనరేట్ అయిన పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో యు ఆర్ డన్ నౌ. అప్లికేషన్ ఈస్ క్రియేటెడ్, ఐడి జనరేటెడ్. ఓకే, ఇప్పుడు చూడండి, వీఆర్ డన్. క్లిక్ ఆన్ డన్. మీరు లాగ్ ఆఫ్ క్లిక్ చేసినా పర్లేదు, బట్ నేనేమి లాగ్ ఆఫ్ అవ్వట్లా, నేనేమి లాగ్ ఆఫ్ అవ్వట్లా. దిస్ ఇస్ కంప్లీటెడ్. ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ got created and an operator id got created to login. నేను ఇప్పుడేం లాగిన్ అవట్లా, తర్వాత లాగిన్ అవుతాను. ఇప్పుడు సెకండ్ రిక్వైర్మెంట్ రైట్ డౌన్. సో రిక్వైర్మెంట్ టూ, ఓకే, క్రియేట్ అన్ ఆటో ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. క్రియేట్ అన్ ఆటో ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్. క్రియేట్ అన్ ఆటో ఇన్సూరెన్స్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఫుల్ స్టాప్. దిస్ అప్లికేషన్ షుడ్ బి క్రియేటెడ్. This application should be created on top of the IIFL Insurance Group Framework application. ఇంత ముందు చేసాం కదా మనం ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, దాని మీద ఇది క్రియేట్ చేయాలి. దిస్ అప్లికేషన్ షుడ్ బి క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్. ఇంతకుముందు అప్లికేషన్ పేరేమి ఇచ్చా నేను, IIFL Insurance Group Framework application. అంతే, అదే రా. This application should be created on top of IIFL Insurance Group Framework application. Okay. దీని పేరు ఏమన్నా ఇచ్చాను, ఓకే చూద్దాం. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఏమన్నా సార్, క్రియేట్ అన్ ఆటో ఇన్సూరెన్స్. నేను ఇలా రాసేసుకున్నా సింపుల్ గా. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఓకే, సో డిజైన్. సో ఇప్పుడు ఏ లాగిన్తో లాగిన్ అవుతారు, మీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ వచ్చింది కదా, దాంతో లాగిన్ అవ్వదు. లాగిన్ విత్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్, అంతే. డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ తోనే, ఆల్వేస్ డిఫాల్ట్ క్రెడెన్షియల్స్. ఏంటిది, ఈ క్రెడెన్షియల్స్ వాడే లాగిన్ అవ్వండి.
లాగిన్ అయ్యా నేను. నావిగేషన్ చెప్పండి మీరు. పెగా ప్లాట్ఫామ్, న్యూ ప్లాట్ఫామ్, న్యూ అప్లికేషన్. క్లిక్ ఆన్ న్యూ అప్లికేషన్. కరెక్ట్ కరెక్ట్. సో పెగా ప్లాట్ఫామ్, క్లిక్ ఆన్ పెగా ప్లాట్ఫామ్. అది మళ్ళీ రాయాల్సిన పర్లేదు, పైన రాసా కదా, ఒకసారి రాసేది, ఇంకా ప్రతిసారి రాయాల్సిన పని లేదు అనమాట. ఓకే, మీకు తెలిసిపోవాలి ఇంకా రెండోసారి. సరే, న్యూ అప్లికేషన్కి వెళ్ళారు, మళ్ళీ సేమ్ స్క్రీన్. ఓకే, ఇక్కడ ఏముంటుంది, బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఐ విల్ టెల్ యూ, ఐ టెల్ యూ వాట్ ఈస్ బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ తో పాటు చాలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. ఈ లిస్ట్ లో కనపడే అప్లికేషన్స్ అన్ని కూడా ఫ్రేమ్ వర్క్ టైప్ అయితేనే కనపడతాయి. ఇంప్లిమెంటేషన్ టైప్ అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ అవ్వదు. అది ఇక్కడ కనిపించే అప్లికేషన్స్ అన్ని ఏంటి? ఫ్రేమ్ వర్క్. ఇప్పుడు మనం దేని మీద క్లిక్ చేస్తామో దాని మీద మన అప్లికేషన్ క్రియేట్ అయ్యి. నేను ఇప్పుడు యాక్సా ఇన్సూరెన్స్ గ్రూప్ అని క్లిక్ చేశాను అనుకోండి, నా క్రియేట్ అయ్యే అప్లికేషన్ యాక్సా ఇన్సూరెన్స్ గ్రూప్ ఫ్రేమ్ వర్క్ మీద క్రియేట్ అయ్యి. అంటే మీకు డయాగ్రామ్ చూపించాక చూడండి, ఇక్కడ డయాగ్రామ్ చూపించాను. ఇప్పుడు ఈ పార్ట్ అయిపోయింది సెటప్, ఏ పార్ట్ ఇది అయిపోయింది. ఓకే, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, మన అప్లికేషన్ ఎక్కడ క్రియేట్ అయింది? దాని మీద క్రియేట్ అయింది. అర్థమైందా? సో ఐఐఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్ మీద క్రియేట్ చేశాను అనుకోండి, నేను క్రియేట్ చేయబోతున్న అప్లికేషన్ ఐఐఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ ఫ్రేమ్వర్క్ గ్రూప్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ మీద క్రియేట్ అయింది. ఇంతకు ముందు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్. మరి బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అనే పేరుతో ఏ అప్లికేషన్ లేదు కదా. బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే అర్థం ఏంటంటే పెగా ప్లాట్ఫామ్ అని. ఏంటి అర్థం అంటే, ఇంతకు ముందు నేను బిల్డ్ ఫ్రమ్ స్క్రాచ్ అని క్లిక్ చేశా, నా అప్లికేషన్ క్రియేట్ అయింది. దేని మీద క్రియేట్ అయింది? పెగా ప్లాట్ఫామ్ మీద. కానీ ఇప్పుడు నేను పెగా ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నానా, ఐఏఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నా? ఏమనుకుంటున్నా? ఐఏఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్ మీద క్రియేట్ చేయాలి. ఐ క్లోజ్ దిస్ డయాగ్రామ్స్. సో క్లిక్ ఆన్ ఐఏఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఎఫ్డబ్ల్యూ యాప్. సో దాట్ ద అప్లికేషన్ గెట్స్ క్రియేటెడ్ ఆన్ టాప్ ఆఫ్ ఐఐఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఎఫ్డబ్ల్యూ యాప్, దాని మీద క్రియేట్ అయ్యింది. ఇంతకు ముందుకి ఇప్పటికి మీకు ఒక 2-3 స్క్రీన్స్ ఎక్స్ట్రా వస్తాయి, దాని గురించి పెద్ద పట్టించుకోవసలేదు. ఐ విల్ షో యూ, కెన్ వీ బిల్డ్ ఫ్రేమ్వర్క్, ఒక ఫ్రేమ్వర్క్ మీద ఇంకో ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయొచ్చా? దట్స్ ద క్వశ్చన్. చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ ఒక ఫ్రేమ్వర్క్ అయితే దాని మీద మనం ఒక ఫ్రేమ్వర్క్ పెట్టాం కదా, ఇప్పుడు దీని మీద ఇంకో ఫ్రేమ్వర్క్ పెట్టుకుంటారు. ఎన్ని ఫ్రేమ్వర్క్లు ఉండాలనేది ఎలా తెలుస్తుంది అంటే, మన బిజినెస్ చాలా పెద్దది అనుకోండి, చాలా పెద్ద బిజినెస్కి ఎక్కువ ఫ్రేమ్వర్క్లు వస్తాయి. ఓకే, చిన్న చిన్న బిజినెస్కి తక్కువ ఫ్రేమ్. మీది ఎంత లార్జ్ బిజినెస్ అనే దాన్ని బట్టి ఎన్ని ఫ్రేమ్వర్క్ లేయర్స్ వస్తున్నాయనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని వచ్చినా సబ్జెక్ట్ అంతే ఉంటుంది, ఏం మారదు. ఓకే, ఇప్పుడు చూడండి మీరు, ఇది ఏమంటుందంటే బిల్డ్ విత్ ఐఐఎఫ్ఎల్ ఆర్ గో బ్యాక్. అంటే మీరు దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఐఎమ్ గివింగ్ కన్ఫర్మేషన్ ఐఐఎఫ్ఎల్ మీద నా అప్లికేషన్ క్రియేట్ చేసుకోవాలి. బ్యాక్ టు ఆల్ టైప్స్ అని అనుకోండి, లేదు నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ ఏదేదేదో మార్చుకొని వస్తాను, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్. క్లిక్ ఆన్ బిల్డ్ విత్ ఐఐఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. అంటే ఐఎమ్ గివింగ్ కన్ఫర్మేషన్ దట్ ఐ వాంట్ టు బిల్డ్ విత్ ఐఐఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ గ్రూప్. ఇప్పుడు చూడండి మీరు, ఈ విండో ఇంతకు ముందు రాలేదే, కేస్ టైప్స్ అని అడుగుతుంది. యాక్చువల్లీ మీకు ఎంతవరకు కేస్ టైప్ అంటే ఏంటో తెలియదు, నేనేం చెప్పలేదు కాబట్టి. కేస్ టైప్స్ అనేది మనం ఫ్యూచర్లో వర్క్ చేస్తాం, అప్పుడు వచ్చింది. అప్పటి వరకు దీన్ని మీరు జస్ట్ సింపుల్గా కంటిన్యూ చేయడం. ఏం చేయాలి? దీని గురించి పట్టించుకోవాల్సి. దీని తర్వాత ఇంకో స్క్రీన్ వచ్చింది, డేటా టైప్. అది కూడా మనకి ఫ్యూచర్లో వచ్చింది, అవి కూడా మనం ఏం చేయలేదు కాబట్టి జస్ట్ అగైన్ డూ వాట్, కంటిన్యూ. అందుకే నేను చెప్పాను కదా, కొత్తగా 3 స్క్రీన్స్ వస్తాయని వచ్చినాయి. అయిపోయింది, ఇది తెలుసు మనకి. అప్లికేషన్ నేమ్ ఎంటర్ చేయాలి. ఏం ఎంటర్ చేస్తానంటే ఐఐఎఫ్ఎల్ ఆటో ఇన్సూరెన్స్, ఆటో ఇన్సూరెన్స్ అనే అప్లికేషన్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్, క్లిక్ ఆన్ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు వెళ్ళినప్పుడు డిఫాల్ట్ గా అప్లికేషన్ స్ట్రక్చర్ వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అనే ఉంది. డిఫాల్ట్ గా అప్లికేషన్ స్ట్రక్చర్ ఏముంది? ఇంప్లిమెంటేషన్ అనే ఉంది. సో నో ప్రాబ్లం కదా, డిఫాల్ట్ గా అప్లికేషన్ స్ట్రక్చర్ ఏముంది. మనం ఏది క్రియేట్ చేయాలనుకుంటున్నాం దాన్ని అలా వదిలేయండి, కానీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంతకు ముందంటే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయాలనుకున్నాం కాబట్టి దీన్ని మాడిఫై చేసాం.
ఇప్పుడు ఏం మాడిఫై చేయాల్సిన పని లేదు. ఈ అప్లికేషన్కి ఒక ఐడియా వస్తుంది, అంటే ప్రతి అప్లికేషన్ యూనిక్గా కాదా. సో దీనికి ఏం ఐడియా వచ్చింది, ఐఐఎఫ్ఎల్ ఆటో, ఐఐఎఫ్ఎల్ ఐఎన్ఎస్యూఆర్ ఐఎన్ఎస్యూ ఐఐఎఫ్ఎల్ ఐఎన్ఎస్యూ ఇది వచ్చేసి ఐఐఎఫ్ఎల్ ఆటో, రెండు అప్లికేషన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి మీరు, దీనికి కూడా ర్యాండమ్ నేమ్ వచ్చింది, ఆర్గనైజేషన్ ఏమొచ్చింది. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను మీకు, జనరల్గా అంటే ఒక బెస్ట్ ప్రాక్టీస్, అంటే మ్యాండేటరీ కాదు కానీ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, మనం ఒక ఫ్రేమ్వర్క్ మల్టిపుల్ ఇంప్లిమెంటేషన్స్ చేస్తున్నాం అనుకోండి, కొత్తగా ఫ్రేమ్వర్క్ చేసినప్పుడు ఆర్గనైజేషన్ నేమ్ టైప్ చేస్తాం. అప్పుడు ఏమైందంటే ఆర్గనైజేషన్ నేమ్ ఆర్గనైజేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసుకుంటున్నా, దానికి కనెక్టెడ్గా ఎన్ని ఇంప్లిమెంటేషన్స్ చేసినా, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఇవన్నిటికీ ఒకటే ఆర్గనైజేషన్ ఉండాలి. వీటన్నిటికీ ఏముండాలి, ఒకటే. అది బెస్ట్ ప్రాక్టీస్. అంటే 4-5 ఇంప్లిమెంటేషన్స్ ఫ్రేమ్వర్క్ వీటన్నిటికీ కలిపి అన్ని ఒకటే ఆర్గనైజేషన్ నుంచి రావడం అనేది బెస్ట్ ప్రాక్టీస్. వి విల్ ఫాలో దట్. ఓకే, రిమూవ్ ర్యాండమ్ నేమ్, రిమూవ్ ర్యాండమ్ ఆర్గనైజేషన్. ఇంత ముందు టైప్ చేయమని చెప్పా కదా, ఇప్పుడు అలా కాదు. చూస్ ద ఎగ్జిస్టింగ్ ఆర్గనైజేషన్ ఐఐఎఫ్ఎల్. ఎగ్జిస్టింగ్ అని ఎందుకు అన్నానంటే ఐఐఎఫ్ఎల్ అనే పేరుతో ఆర్గనైజేషన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రేమ్వర్క్ చేసినప్పుడు అయ్యింది. మీకు పెగారూల్స్ ప్రాసెస్ కమాండ్ ఎన్విరాన్మెంట్ మొత్తంలో ఎక్కడైనా ఇలా టెక్స్ట్ ఇన్పుట్స్ కనబడి రైట్ బాటమ్ కార్నర్లో ఒక థిక్ బ్లూ కలర్గా వచ్చింది అనుకోండి, డిఫాల్ట్ ఏం రాదు. దానికి ఎట్లా తెలుసు ఏది ఇవ్వాలని, తెలియదు కదా దానికి, ఏం తెలియదు ఏది ఇవ్వాలనుకుంటారు. అంటే ఫ్రేమ్ వర్క్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా హర్ష. మనం ఇప్పుడు ఎక్కడ నుంచి చేస్తున్నాం ఈ అప్లికేషన్, ఈ అప్లికేషన్ ఎక్కడ నుంచి చేస్తున్నాం, ఫ్రేమ్ వర్క్ కదా, ఆన్ టాప్ ఆఫ్ ఐఐఎఫ్ఎల్ కదా మనం చేస్తుంది, ఆన్ టాప్ ఆఫ్ ఐఐఎఫ్ఎల్. సో ఐఐఎఫ్ఎల్ నుంచి దాన్నే తీసుకోవాలని రూల్ లేదు, అదే నేను చెప్పింది. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ మ్యాండేటరీయా. దీనికి ఒక ఆర్గనైజేషన్ ఉండొచ్చు, దానికి ఒక ఆర్గనైజేషన్ ఉండొచ్చు. మీరేమి ఇస్తారా దానికి ఎట్లా తెలుస్తుంది, మీ మైండ్లో ఉన్నది దానికి తెలియదు కదా. మనం ఏం చేస్తున్నాం, ఒక ఒక బెస్ట్ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతామని ఫాలో అయ్యి దానికి దానికి వచ్చిందే, అది ఇచ్చినప్పుడు క్రియేట్ అయిందే, దీనికి కూడా పెట్టుకోవాలని మనం చూస్ చేసుకోవాలి. లేదు అలా వద్దు, నేను కొత్తగా ఒక ఆర్గనైజేషన్ పెడతా దీనికి కూడా, అంటే ఇక్కడ మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు, వచ్చిందని అలా ఉంచుకోవచ్చు. అందుకని ఇదేం డిఫాల్ట్ చేయదు. ఓకే చూడండి ఇప్పుడు మీరు, ఓకే ఆర్గనైజేషన్ నేమ్ ర్యాండమ్ నేమ్ తీసేసి మీకు పెగా ఎన్విరాన్మెంట్లో ఒక టెక్స్ట్ బాక్స్ కనపడి థిక్ బ్లూ కలర్ డాట్ కనపడింది అనుకోండి, రైట్ కార్నర్లో, రైట్ బాటమ్ కార్నర్లో, అది డ్రాప్ డౌన్. ఏంటిది ఈ డ్రాప్ డౌన్లో వాల్యూస్ రావాలి అంటే మౌస్ కర్సర్ అక్కడ పెట్టి మీ కీబోర్డ్లో 4 యారో మార్క్స్ ఉంటాయి కదా, డౌన్ యారో క్లిక్ చేయాలి. ఇది తీసేసి డౌన్ యారో క్లిక్ చేయండి, కనపడదు. అర్థమైందా? సో ఈ డౌన్ యారో క్లిక్ చేస్తే అక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ కనపడతాయి. మనకి ఏది కావాలో మనం చూస్ చేసుకోవాలి. మనకి ఏది కావాలి, ఐఐఎఫ్ఎల్. ఐఐఎఫ్ఎల్ ఓకే, ఐఐఎఫ్ఎల్ ని చూస్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ రెండు అప్లికేషన్స్ కి సేమ్ ఆర్గనైజేషన్ సేవ్, మనం ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నాయా లేదా మళ్ళీ చెక్ చేయండి. ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అని పెట్టా, ఇది వచ్చింది ఓకే, ఐఐఎఫ్ఎల్ అని చూస్ చేసుకున్నాం ఆర్గనైజేషన్ ఎగ్జిస్టింగ్ వన్. ఓకేనా, క్లియర్ ఎవ్రీవన్? క్రియేట్ అప్లికేషన్, ఇప్పుడు ఏంటి, క్రియేట్ అప్లికేషన్, క్రియేట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే ఇప్పుడు అప్లికేషన్ క్రియేషన్ స్టార్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు ఈ అప్లికేషన్కి మనం ఒక కొత్త లాగిన్ క్రియేట్ చేయొచ్చు, లేదా ఇంతకు ముందున్న లాగిన్నే ఇక్కడ కూడా వాడచ్చు, చూస్ చేసుకొని. బట్ నేను అలా ఏం వాడట్లేదు. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఐడి ఫర్ దిస్ అప్లికేషన్. ఓకే, గివ్ ఎన్ ఆపరేటర్ ఐడి, గివ్ ఎన్ ఆపరేటర్ ఐడి. సో లేదు ఇంకోటి ఉన్నదే వాడుకుంటా అంటే వాడుకోవచ్చు, నేను అలా ఏం యూస్ చేయట్లా. ఫ్యూచర్లో మనం నేర్చుకుంటాం ఒకే ఐడితో 2-3 అప్లికేషన్స్ ఎలా యాక్సెస్ చేయొచ్చు లాగిన్ అయ్యి అనేది తర్వాత చూస్తాం. డెవలపర్ ఆపరేటర్ ఐడియా ఇది కూడా, దేనికి, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్కి. ఏంటి, iifl.com, iifl. సో devimpl@iifl.com, ఇది కూడా డెవలపర్ ఆపరేటర్ ఐడి. క్లిక్ ఆన్ యాడ్, క్లిక్ ఆన్ యాడ్, యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అగైన్ ఇట్ విల్ జనరేట్, ఇట్ విల్ క్రియేట్ ఆపరేటర్ ఐడి అండ్ జనరేట్ పాస్వర్డ్. ఆపరేటర్ ఐడి
created and password got generated. Password got generated. Password generate అయింది. Copy this to notepad. Copy this to, ఎందుకంటే ఆ ఐడి గుర్తుండదు కాబట్టి మీకు పాస్వర్డ్ గుర్తుండదు, ఐడి గుర్తుంటది. అందుకని మీరు నోట్ ప్యాడ్ లో కాపీ చేసి పెట్టండి అని చెప్పారు. ఓకేనా, క్లియరా ఎవ్రీవన్? క్లిక్ ఆన్ లాగ్ ఆఫ్. ఇది ఇంత పని ఉందా మనకి? మనం చేయాలనుకునే అన్ని చేస్తే కదా. నౌ లాగ్ ఆఫ్, లాగ్ ఆఫ్ అయిపోవడం, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మన ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ లోకి లాగిన్ అవుదాం. డన్. నౌ లెట్స్ ట్రై లాగిన్ టు FW అండ్ IMPL యాప్స్ వన్ బై వన్. ఫస్ట్ FW యాప్, మరి దాని యూజర్ ఐడి ఏంటి? మీరు అప్లికేషన్ క్రియేట్ డిస్ప్లే నేమ్ ఏదైనా క్రియేట్ చేశాక లేబుల్స్ చేంజ్ చేయొచ్చు, ఐడి మాత్రం ఒక్కసారి జనరేట్ అయ్యాక చేంజ్ అవ్వదు. అర్థమైందా? కనిపించే నేమ్ మార్చచ్చు కానీ లోపల ఉన్న ఐడీస్ మాత్రం మారడం కుదరదు. ఏంటిది అనుకున్నాం? ఇంకా పక్కన కాపీ చేసి పెట్టుకున్నాను కదా, devfw@iifl.com పాస్వర్డ్ ఇచ్చా. లాగిన్, ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ యూ అబౌట్ చేంజింగ్ ద పాస్వర్డ్. పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి అని అడిగింది. ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే పాత పాస్వర్డ్ గుర్తుండాలి. పాత పాస్వర్డ్ ఎలా గుర్తుంటుంది మరి? అందుకే నేను పక్కన కాపీ చేసి పెట్టమని చెప్పాను. అర్థమైందా? పాత పాస్వర్డ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కొత్త పాస్వర్డు నేను రూల్స్ అని ఇస్తున్నా. ఏమిస్తున్నా? రూల్స్, RULES. మీ ఇష్టం మీరు ఏది ఇచ్చుకుంటారు అనేది. మర్చిపోని పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఓకేనా? మీరు ఏదైతే మర్చిపోరో ఆ పాస్వర్డ్ ఇవ్వండి. క్లిక్ ఆన్ చేంజ్ పాస్వర్డ్. క్లిక్ ఆన్ చేంజ్. జనరల్ గా మీరు అప్లికేషన్ లోకి లాగిన్ అయినప్పుడు ఇట్ విల్ టేక్ టైం. యాప్ స్టూడియోకి తీసుకెళ్ళింది నేను. స్టూడియోస్ గురించి చెప్తా. మీరు డెవలపర్ కదా, యాప్ స్టూడియో అనే దాని పర్పస్ కూడా డెవలప్మెంటే. డెవలపర్స్ వాడేది యాప్ స్టూడియో. కాకపోతే దీన్ని ఎక్స్ప్రెస్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఏంటర్థం? ఎక్స్ప్రెస్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ అంటే అర్థం ఏంటండి? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి పుట్టుకురాదు. మీరు రోజు వినే మాటల్లోనే ఉంటాయి, టెక్నాలజీలో ఉండేవి కూడా అలాగే ఉంటాయి. ఎక్స్ప్రెస్ డెవలప్మెంట్ అంటే ఏంటి అర్థం? ఫాస్ట్గా డెవలప్ చేసి, క్విక్గా డెవలప్ చేసేది ఏదైనా ఉంటే ఇక్కడ చేసేసేయండి. కానీ ఈ డెవలప్మెంట్లో వచ్చే ఫెసిలిటీ, డెవలపర్కి వచ్చే ఫెసిలిటీ 10% అవుట్ ఆఫ్ 100. 10% ఆఫ్ కాంపనెంట్స్ మాత్రమే ఇక్కడ డెవలప్ చేయగలం. అంటే హై లెవెల్ సెటప్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఏంటి, హై లెవెల్ సెటప్ అంతా ఇక్కడ చేయొచ్చు. అదే మీరు ఫుల్ ప్లెజ్డ్గా డెవలప్మెంట్ చేయాలనుకోండి, అన్ని ఏదైనా చేయాలనుకోండి, ఈ స్టూడియో పనికిరాదు. ఇంకో స్టూడియో ఉంది, డెవలపర్ స్టూడియో. ఏంటిది? డెవలపర్ స్టూడియో. నౌ ఇప్పుడు మీరు లోపలికి వచ్చారు కదా, ఇట్లా ఈ స్క్రీన్ షాట్ ఇస్తా. క్లిక్ ఆన్ యాప్ స్టూడియో అండ్ చూస్ డెవ్ స్టూడియో. ఏం చూస్ చేసుకుంటారు? ఇక్కడ యాప్ స్టూడియో అని ఉంది కదా లెఫ్ట్ టాప్లో, దీని మీద క్లిక్ చేసి డెవ్ స్టూడియోగా వెళ్ళారనుకోండి, దెన్ యు ఆర్ ఏ ఫుల్ ప్లెజ్డ్ డెవలపర్. కనపడలేదు స్క్రీన్ షాట్. ఐ జస్ట్ చూస్ ఇట్ వన్స్ అగైన్. హోల్డ్ ఆన్, యాప్ స్టూడియోకి స్విచ్ అయ్యి గో అండ్ చూస్ డెవ్ స్టూడియో. ఓకే, డెవ్ స్టూడియోని చూస్ చేయండి. చూస్ చేసిన తర్వాత ఇట్ విల్ బి లోడింగ్ లైక్ దిస్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. క్లిక్ ఆన్ యాప్ ఎక్స్ప్లోరర్ ఆన్ లెఫ్ట్ ప్యానల్. ఆన్ లెఫ్ట్ ప్యానల్ అంటే ఇది, దీన్ని లెఫ్ట్ ప్యానల్ అంటారు. దీంట్లో యాప్ అనే ఎక్స్ప్లోరర్ ఉందా? దిస్ ఇస్ కాల్డ్ యాప్ ఎక్స్ప్లోరర్. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లాసెస్ లోడ్ అవుతాయి. ఎన్ని అప్లికేషన్స్ లోడ్ అయినాయో చూడండి. మనం ఇది అబ్జర్వ్ చేయడానికి కోసమే వచ్చాయి ఇక్కడికి. ఇక్కడ ఏమని చూపిస్తుంది మీకు? ఫ్రేమ్వర్క్ లో అప్లికేషన్స్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి చూసుకోండి ఏమున్నాయి. జస్ట్ అన్ అబ్జర్వేషన్ డన్. IIFL లాగిన్ అయింది, పైన కనపడింది IIFL ఇన్సూరెన్స్ గ్రూప్ లో ఉన్నా నేను. దానిలో ఉన్న కాంపనెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు, ప్లస్ పెగా ప్లాట్ఫామ్ ఉంది దాని కింద. పెగా ప్లాట్ఫామ్ లోనే కూడా యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ ఫ్రేమ్వర్క్, వెన్ యూ లాగిన్ టు ఫ్రేమ్వర్క్ యూ గెట్ యాక్సెస్ టు ఫ్రేమ్వర్క్ యాజ్ వెల్ యాజ్ పెగా ప్లాట్ఫామ్. వెన్ వీ లాగిన్ టు ఫ్రేమ్వర్క్
we have access to framework plus Pega platform app. లాగ్ ఆఫ్ ఎలా లాగ్ ఆఫ్ అవుతారు? లెఫ్ట్ బాటమ్ కార్నర్ లో చూడండి, లెఫ్ట్ మనకి జీమెయిల్ కి రైట్ టాప్ ఉంటుంది అట్లా ఇక్కడ లెఫ్ట్ బాటమ్ లో లాగ్ ఆఫ్ అనే ఆప్షన్ ఏముంది, లాగ్ ఆఫ్, లాగ్ ఆఫ్ బ్యాక్ వచ్చేసారు. అగైన్ నౌ లాగిన్ టు ఇంప్లిమెంటేషన్, లాగిన్ టు ఇంప్లిమెంటేషన్ మనం ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ కి లాగిన్ అయ్యే వర్క్ చేస్తాం. devimpl@iifl.com పాస్వర్డ్ గుర్తులేదు, పాస్వర్డ్ గుర్తుండదు కాబట్టి మనం ఏం చేసాం ఇక్కడ పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. లాగిన్ అవుట్, మీరు ఒక సెటప్ చేసి పెట్టుకున్నారు అంటే ఒక అప్లికేషన్ రూఫ్ తయారు చేసుకున్నారు, రూఫ్ వర్క్ రెడీ చేసుకున్నారు, లోపల మిగతా అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం, వాడుకుంటూ వెళ్తాం అన్నమాట. సో అగైన్ సేమ్ ప్రాక్టీస్ కదా, ఈ పాస్వర్డ్ తీసుకోండి, దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఏంటి న్యూ పాస్వర్డ్, దీనికి కూడా నేను రూల్స్ అనే ఇచ్చుకుంటున్నా. ఏమి ఇచ్చుకుంటున్నా? రూల్స్ చేంజ్ పాస్వర్డ్. ఇప్పుడు ఏం చేస్తారు, ఇది ఎక్కడికి వచ్చింది, యాప్ స్టూడియో దగ్గరికి వచ్చింది. ఏం చేస్తారు, యాప్ స్టూడియో నుంచి డెవ స్టూడియోకి స్విచ్ చేయాలి, మంచి అవసరం లేదు, చేసేయాలి. ఓకే, ఇది లోడ్ అవడానికి టైం పడుతుంది, వెయిట్ చేయాలి. స్విచ్ టు డెవ స్టూడియో, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా యాప్ ఎక్స్ప్లోరర్, యాప్ ఎక్స్ప్లోరర్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ ప్యానల్ రావట్లేదు కదా, మీరు కొంచెం మినిమైజ్ చేసి మళ్ళీ చేస్తే వస్తారు లెఫ్ట్ ప్యానల్, ఇది కొంచెం ఇష్యూ ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయచ్చు. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి? By login to implementation, we can access IMPL plus FW plus Pega, all three we can access. Done, no? You can log off if you want to. If you want to log off, your work is done. You can log off here. అర్థమైందా? ఇప్పుడు for example, suppose మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకుందాం, మీరు ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ అయింది, మీరు హడావిడిలో అవి కాపీ చేసుకోవాలి డీటెయిల్స్. ఐడి గుర్తుంది మీకు, పాస్వర్డ్ ఎలాగో ర్యాండమ్ గా జనరేట్ అయింది గుర్తుండదు కదా. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫర్గెట్ ద పాస్వర్డ్ ఆఫ్ ఎనీ ఆపరేటర్, దాంట్లోకి లాగిన్ అవ్వలేరు కదా. మీరు ఏ పాస్వర్డ్ మర్చిపోయినా ఆపరేటర్ ఐడికి, ఏ ఆపరేటర్ ఐడికి పాస్వర్డ్ మర్చిపోయినా, ఒక ఆపరేటర్ ఐడికి మాత్రం మర్చిపోరు. ఏంటది, డిఫాల్ట్ క్రెడెన్షియల్స్ ఉంటాయిగా, దాంట్లోకి లాగిన్ అవ్వాలి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, మీరు ఒకవేళ మర్చిపోయానంటే నా దగ్గరికి రావాల్సిందా, ఇలా చేసుకోవచ్చు. administrator@pega.com పాస్వర్డ్ ఇన్స్టాల్, ఇదైతే గుర్తుంటది కదా, దీంట్లోకి వెళ్ళిపోండి. దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో రికార్డ్స్ అని ఉంటుంది, యాప్ ఎక్స్ప్లోరర్ క్లిక్ చేస్తున్నాం కదా, దాని కింద ఉంటుంది, ఇక్కడ రికార్డ్స్ అని ఉంటుంది దాని కింద. ఆపరేటర్ అనేవాడు ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీ లాంటి వాడు. ఆపరేటర్ అనేవాడు ఎలాంటి, ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీ. సో ఆర్గనైజేషన్ లోపల ఆపరేటర్ ఐడి అని క్లిక్ చేసాం అనుకోండి, అన్ని ఆపరేటర్స్ కనబడతాయి. రియల్ టైంలో ఈ లాగిన్ ఐడి ఉండదు, administrator@pega.com తీసేస్తారు. ఓకే, ఇక్కడ హోమ్ వర్షన్ వరకు మీకు ఆపరేటర్ ఐడి గుర్తుంటుంది కదా, మీ ఆపరేటర్ ఐడి ఇక్కడ కనబడుద్ది లిస్ట్లో, అది ఏ ఐడి అయితే దాని మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అయింది, ఆ ఆపరేటర్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డెఫినేషన్ ఓపెన్ అయింది. అప్పుడు మీరు సెక్యూరిటీ ట్యాబ్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, సెక్యూరిటీ ట్యాబ్. ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే పాత పాస్వర్డ్ ఏంటని అడగది, కొత్తగా ఏమి ఇచ్చుకోవాలనుకుంటున్నారు ఇచ్చేసి సబ్మిట్ కొట్టేసి సేవ్ కొట్టేస్తే లాగ్ ఆఫ్ అయిపోయి ఇప్పుడు కొత్త పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిపోవచ్చు. ఒకవేళ మీరు మర్చిపోతే పాస్వర్డ్ చేంజ్ చేసే విధానం ఇది. అర్థమైందా? సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది నా దగ్గర, ఐ విల్ షేర్ యూ, బట్ ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు డూ దిస్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు ఒకవేళ మర్చిపోతే మాత్రమే అది చేయండి, లేకపోతే దాంతో పని లేదు. ఓకేనా? సో I will attach the documents of today's class, batch number 615 demo class. Right? If you forget the password of any operator,
then you can use the attached password change document. Okay, ante gaani forget aitheni vaadali gaani meer ippudu chesina vaatiki em vaadalsina pani ledhu. Just me information kosam istunna. Date wrong ichchane enti March 5 running notes practical notes chuddama. Date wrong ichchanu March 4 ani ichchanu 15 padinda March 5 24 ఎందుకని అన్ని తప్పులు చేశాం. ఓకే నో ప్రాబ్లం. సో హియర్ యూ గో నౌ. ప్రాక్టికల్ డాక్యుమెంట్ ఉంది. ఐ విల్ గో విత్ థియరీ హార్డ్ కాపీ ఆఫ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ అండ్ టైప్స్ యాడ్ చేశాను ఆల్రెడీ. దీనికే ప్రాక్టికల్ చేసాం. థియరీ డాక్యుమెంట్ థియరీకి సంబంధించిన ప్రాక్టికల్ మనం చేసాం. నెక్స్ట్ క్లాస్ నోట్స్ ప్రాక్టికల్. ఇంకేమన్నా ఇవ్వాలా? అంతే కదా. పాస్వర్డ్ చేంజ్ డాక్యుమెంట్ అడిగారు. పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి? ఇక్కడ ఉందేమో చూస్తాం. ఎక్కడో ఇక్కడ ఉండాలి నా దగ్గర. హౌ టు చేంజ్ ద పాస్వర్డ్ ఆఫ్ అన్ ఆపరేటర్. ఈ డాక్యుమెంట్ని మీరు పాస్వర్డ్ మర్చిపోతే వాడాలి కానీ లేకపోతే అవసరం లేదు. ఓకే ఇంతవరకు చాలు ఈరోజు, బట్ వీ హ్యావ్ 8 మోర్ మినిట్స్. మీకేమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగండి. ఆన్లైన్లో కనెక్ట్ అయిన వాళ్ళు, క్లాస్ రూమ్ కనెక్ట్ అయిన వాళ్ళు, ఆల్రెడీ మీరు టైప్ చేస్తున్న డౌట్స్కి ఆన్సర్స్ ఇచ్చాను. ఏదైనా మిస్ చేస్తే మళ్ళీ టైప్ చేయండి. మీరు అడిగే డౌట్ ఇప్పుడు మనం నేర్చుకున్న దానికి సంబంధించింది కానీ నిన్నటికి సంబంధించింది కానీ అయి ఉండాలి, కానీ ఫ్యూచర్లో చేసేది అయి ఉండకూడదు. రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా అడగద్దు. రీసెర్చ్ అయితే మీరు ట్రై చేసి అప్పుడు నన్ను అడగదు. చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మనం ఫ్రేమ్వర్క్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ క్రియేట్ చేసేటప్పుడు ప్రతిసారి డిఫాల్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది తీసుకుంటాం కదా హర్ష? జనరల్గా ఒక అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేసుకుంటుంది. దానికి తెలియదు మనం ఏది క్రియేట్ చేయాలి. రెండింటిలో ఒకటైతే డిఫాల్ట్ అవ్వాలి కదా. ఫ్రేమ్వర్క్ అనేది మ్యాండేటరీయా ఆప్షనలా బిజినెస్లో? మ్యాండేటరీ ఏం కాదే, ఆప్షనల్. మ్యాండేటరీ అని ఎవరు చెప్పారు మీకు? దట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్. అంతే, ఒకటే ఇంప్లిమెంటేషన్తో మనం బిజినెస్ రన్ చేసుకోవచ్చు. కాకపోతే డిఫికల్ట్ అయ్యింది ఫ్యూచర్లో ఎన్హాన్స్మెంట్ ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు. మ్యాండేటరీ కాదు కదా ఫ్రేమ్వర్క్ అనేది. అదే మీరు ఆ స్ట్రక్చర్లో వెళ్తే మీకు ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంతే, ఇంప్లిమెంటేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సింది. ఇంప్లిమెంటేషన్ లేకుండా బిజినెస్ ఎక్కడ రన్ అయింది? అవ్వదు కదా. ఎందుకంటే డిఫాల్ట్గా వాడు ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ పెట్టించుతారు. ఫ్రేమ్వర్క్ లేకుండా ఇంప్లిమెంటేషన్ ఉండొచ్చు. డిఫాల్ట్ గా పెగా ఫ్రేమ్వర్క్ ఉంటుంది కదా బేస్ లో, అది సరిపోతుంది. నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్? ఓకే, మీకు ఏ డౌట్స్ లేకపోతే ఫర్ టుడే ఇట్ ఇస్ ప్రెటీ మచ్ ఫైర్ ఎనఫ్. వన్ సెకండ్. ఇంకొకటి, మనము ఐఎఫ్ఎల్ ఇన్సూరెన్స్ అని మొత్తం నేమ్ ఇస్తే అక్కడ కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే తీసుకుంది కదా హర్ష, దాని లిమిటేషన్ ఏమైనా ఉంటుందా? ఎన్ని క్యారెక్టర్స్? యూజువల్గా ఓకే హర్ష, థ్యాంక్ యూ. మీకు ఫ్రైడే ఫెస్టివల్ కదా, ఫ్రైడే క్లాస్ ఉండకపోవచ్చు, నేను కన్ఫర్మ్ చేస్తా. ఓకే ఓకే, మీరైనా ట్రావెల్ ప్లాన్ ఉంటే చూసుకోండి. మోస్ట్లీ ఫ్రైడే ఉండదు క్లాస్, ఫెస్టివల్ కదా. ఫ్రైడేనే కదా ఫెస్టివల్, ఫ్రైడే క్లాస్ ఉండదు మీకు. ఓకే, మీ యూ కెన్ ప్లాన్ యువర్ ట్రావెల్ అకార్డింగ్. దిస్ ఫ్రైడే హాలిడే. ఓకే, ఐమ్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్. మీకు ఎవరైతే ఫీజ్ పేమెంట్స్ చేశారో వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉండుంటారు. దాంతోపాటు మీకు ఒక ఫామ్ పంపిస్తూ ఉండుంటారు, ఫిల్ చేయండి. ఫీజులు పే చేసిన వాళ్ళకి, ఫీజులు పే చేసిన వాళ్ళు ఫామ్ ఫిల్ చేశారా చేయలేదా? మీకు పంపించారా ఫామ్? చేశారా ఫామ్? ఒక చేసుంటే వదిలేసేయండి, ఇంకా అయిపోయినట్టే. ఆ ఫామ్లో మీరు ఇచ్చే ఈమెయిల్ ఐడి ఏది ఉంటుందో దట్స్ అ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. ఓకేనా? సో ఎవరన్నా ఫీజ్ పే చేసి ఇంకా ఫామ్ ఫిల్ చేయకపోతే దెన్ అడ్మిన్తో కాంటాక్ట్ అయ్యి ఆ ఫామ్ ఫిల్ చేయండి ఇమీడియట్గా. లాస్ట్ డే కూర్చొని చేయదు. అర్థమైందా? ఆ ఫామ్లో మీరు ఎవరు అనేది కూడా తెలియాలి. క్లాస్ రూమ్ అయినా ఆన్లైన్ అయినా
మీరు క్లియర్ ఫోటో అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఆధార్ కార్డ్ మీ ఫోటోను పెట్టచ్చు. ఒక సెల్ఫీ ఫోటో దిగి ఆ ఫోటో పెట్టండి అక్కడ. హూ ఇస్ ద పర్సన్ అటెండింగ్ ట్రైనింగ్ అనేది మాకు తెలియాలి, మీ అడ్రస్ తెలియాలి, మీ ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా మ్యాండేటరీ యాజ్ పర్ ద గవర్నమెంట్ రెగ్యులేషన్. ఆ నెంబర్ కంపల్సరీ, ఆల్టర్నేట్ ఏదై ఉండాలంటే మీ నెంబరే మళ్ళీ మీకు ఆల్టర్నేట్ నెంబర్ అయ్యేటట్టుగా తెలివితేటలు చూపించగలరు. అర్థమైందా? ఓకే, సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ నెంబర్ అయి ఉండాలి, లేదా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేనప్పుడు వేరే వాళ్ళని కాంటాక్ట్ అయ్యేలా ఉండాలి. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ అయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగారు మమ్మల్ని ఈ పర్సన్కి సంబంధించిన ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, ఒక యాక్సిడెంట్ అయింది వాడు పడిపోయాడు, ఓకే, వాడి పక్కన వాడి ఫ్రెండ్ ఉన్నాడు మనోడే హర్ష ట్రైనింగ్స్ వాళ్ళు ఇద్దరు, వాడు పడిపోయాడు కదా, వీడిని అడిగారు ఎక్కడ వాళ్ళు మీరు అంటే హర్ష ట్రైనింగ్స్ అంటే మాకు ఫోన్ చేసి నెంబర్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ నెంబర్ అడిగాడు. అప్పట్లో మా దగ్గర ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ పెట్టుకునే వాళ్ళం, మా దగ్గర లేదన్నప్పుడు చాలా ఇష్యూ అయింది అనమాట. అట్లా ఎట్లా ఉంటారండి? సో మీరు ఎవరైనా ఆన్లైన్ అయినా క్లాస్ రూమ్ అయినా మీరు ఇచ్చే మీ ఫోన్ నెంబర్ ఒకటి అయితే ఆల్టర్నేట్ మీదై ఉండకూడదు, మీకు ఉండే రెండో నెంబర్ అయి ఉండకూడదు. మీ బ్రదరో మీ మదరో మీ ఫాదరో మీకు ఎవరైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటారో వాళ్ళ నెంబర్ అయి ఉండాలి. ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు కనుక ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఉందా దాంట్లో? ఎమర్జెన్సీ నెంబర్, దట్స్ వాట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అంటే ఆల్టర్నేట్ ఏదైనా కావచ్చు. సో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ మీ నెంబరే రెండు చోట్లు ఇచ్చుంటే మీరు పడిపోతే మీకే ఫోన్ చేయలేం కదా. కాబట్టి మళ్ళీ ఆ లింక్ మీద క్లిక్ చేసి ఎడిటబుల్ అయ్యిద్ది మీకు. ఓకే, మార్చండి నెంబర్ వేరేది ఇచ్చి మీ ఎమర్జెన్సీ మీ మదరో ఫాదరో ఎవరో ఒకళ్ళది నెంబర్ ఎవరైతే వాళ్ళు మీరు అవైలబుల్ లేనప్పుడు మీకోసం అవైలబుల్ ఉండే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ నెంబర్ ఇవ్వండి ఖచ్చితంగా. అదొకటి. ఫోటో క్లియర్గా ఉండాలి, మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కూడా రాస్తారు అక్కడ. అది కాకుండా ఇంకోటి ఏదో ఉంది, మీరు కొంతమందికి వెరీ ఫ్యూ మెంబర్స్కి ఫామ్ ఫిల్ చేసి డాక్యుమెంట్ ఆధార్ కార్డు అటాచ్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ రావచ్చు, సర్వర్ ఇష్యూ రావచ్చు. మీరు ఏం చేస్తారంటే ఫిల్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ పెట్టుకోండి, ఇష్యూ వచ్చింది అనుకోండి ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ అటాచ్ చేసే డాక్యుమెంట్ ఆ డీటెయిల్స్ స్క్రీన్ షాట్స్ అడ్మిన్ టీమ్కి పంపిస్తే వాళ్ళ సైడ్ నుంచి క్రియేట్ చేస్తారు. అది మొత్తం మీద అందరిలో ఇద్దరు ముగ్గురికి తప్ప ఎక్కువ మందికి ఏం రాదు. ఓకేనా? అందరికీ ఏం రాదు, ఇద్దరు ముగ్గురికి ఎవరికైనా రావడానికి ఛాన్స్ ఉంది. అది ఎందుకు వస్తుందని మనకు తెలియదు, అందుకని మీ బదులు మేము చేయడానికి ట్రై చేస్తాను. అర్థమైందా? ఆ అది ఫిల్ చేసిన వాళ్ళకి ఫర్దర్గా డాక్యుమెంట్ యాక్సెస్లు వస్తాయి. అంటే వన్స్ దిస్ ఇస్ క్లోజ్డ్ అంటే డెమో క్లాస్ రూమ్ క్లోజ్ చేసి రెగ్యులర్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు డాక్యుమెంట్స్ రావాలన్నా వీడియో యాక్సెస్ రావాలన్నా ఆ ఫామ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకొకటి, వీ హ్యావ్ ఎఫ్డబ్ల్యూ అండ్ ఈఎంపిఎల్ అండ్ పెగా ప్లాట్ఫామ్ ఓన్లీ, కెన్ వి లాగిన్ టు ఎఫ్డబ్ల్యూ అండ్ క్రియేట్ ఐఎంపిఎల్? మీరు ఏ అప్లికేషన్లోకి లాగిన్ అయినా ఏ అప్లికేషన్ అయినా క్రియేట్ చేయొచ్చు. అలా ఎందుకు చేయొద్దన్నాను అంటే, నేను అలా చేయడం వల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంటుంది, అది మీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు, అందుకని నేను చెప్పింది ఫాలో అయిపోయింది. అర్థమైందా? మ్యాండేటరీ కాదు, మనం చేసిస్తాం కంపల్సరీ. చేయొచ్చు, వితౌట్ ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంటేషన్ కెన్ ఎగ్జిస్ట్. అవును, అందుకే ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేయండి. దట్స్ ఆల్ అబౌట్ యువర్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ రైట్. సిస్టమ్ ఎక్కడ మిమ్మల్ని ఇది చేయాలి ఇది చేయకూడదు అని చెప్పదు. మీరు ఒక డెవలపర్గా ఆలోచించుకొని మీ బిజినెస్ని బట్టి మీరు చేసుకుంటారు, మీరు చేసే డిజైన్ అనేది బెస్ట్ ఉండాలి. అర్థమైందా? ఓకే, విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్.